అంతర్జాతీయ న్యాయస్థానము, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అంతర్జాతీయ న్యాయస్థానము ఒక అంతర్జాతీయ ఒప్పందము ద్వారా ఏర్పడినది. అంతర్జాతీయ న్యాయస్థాన చట్టము యుఎన్ చార్టర్లో ఒక భాగము. వివిధ దేశాల మధ్య తలెత్తే తగాదాలు, అధికారిక అంతర్జాతీయ సంస్థలు సమర్పించే న్యాయపరమైన ప్రశ్నలకు సలహాలనివ్వటం ఈ న్యాయస్థానము ప్రధాన విధులు. అంతర్జాతీయ న్యాయస్థానము వివిధ దేశాలకు చెందిన 15 మంది న్యాయమూర్తులను కలిగి ఉంటుంది. ఈ న్యాయమూర్తులు 9 ఏళ్ల పదవీ కాలానికి గాను సాధారణ సభ మరియు భద్రతా మండలిచే ఎన్నికవుతారు. 1/3 వంతు న్యాయమూర్తులు 3 ఏళ్లకొకసారి పదవీ విరమణ చేస్తారు. అంతర్జాతీయ న్యాయస్థానము అధ్యక్ష ఉపాధ్యక్షులను 3 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నుకుంటుంది. హాజరైన న్యాయమూర్తులతో మెజారిటీ ప్రాతిపదికన తీర్పులనిస్తుంది. కానీ కావలసిన కోరము 9. అంతర్జాతీయ న్యాయస్థానము తీర్పు అంతిమము, దానిపై అప్పీలు ఉండదు. కానీ కొన్ని ప్రత్యేకాంశాల విషయంలో తీర్పు వచ్చిన 10 ఏళ్లలోపు పునఃపరిశీలనకు నివేదించవచ్చు. అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు బిఎన్ రావు, నాగేందర్ సింగ్ మరియు ఆర్ఎస్ పాఠక్. దీని అధికారిక భాషలు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్లో కలదు.